और मातलाड़तो एक देश में दो निशान दो प्रधान दो विधान नहीं चलेगा निनदिंचना भारतीय जनसंघ व्यवस्थापकुडु डॉक्टर श्याम प्रसाद मुखर्जी देश में जातीयवादुल कोसम 1951 भारतीय जनसंघ पार्टी प्रारंभिंचारु पार्टी कालक्रम में भारतीय जनता पार्टी मारी श्याम प्रसाद मुखर्जी आयन इच्छा पोराट स्फूर्ति मन को आदर्श कावाली आ महानायक तलचुकंदा देश समग्रता कापाड़कुंदा अंदर भाग में जयंती वेड़क जरपुर जी कार्यक्रम में रवि ठागूर मोतेस्वामी इटकल स्वरूप अप्पमधु यादव ఏదలపురం అశోక్ దొంతుల రాజకుమార్ రావుల శ్రీనివాస్ మోడెన్ రాజు గర్రేపల్లి నిరూపారాణి ఎండి రాజయ్య శ్రీరాముల సురేష్ బండి వెంకటేష్ శంకర్ యాదయ్య కాటం తిరుపతి కైలాస్ కోటి గణేష్ బూరుగుపల్లి రాము జాల అక్షయ్ ఐత మనోజ్ పాతకల సాయి కిరణ్ తనుగుల రాకేష్ పల్లవేని పరసరామ్ మోతుకురి కార్తీక్ గారు పాల్గొన్నారు. ఈ ఎజెండా అమలులోకి రావాలని చెప్పి దీన్ని మనం ఖచ్చితంగా భారత ప్రజలకు అందరికి చెప్పాలని చెప్పి పోరాడిన మహా వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. మరి వారు ఈ ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో వారు చేసిన సేవ ఏదైతే ఉన్నదో భారత ప్రజలకు అక్కడ సిక్కులు బౌద్ధులు భారతదేశానికి సంబంధించిన హిందువులు ఎవరైతే ఉన్నారో ఆడ ముస్లింలతోటి అణచివేయబడే తరుణం ఉండేది. ఆ క్రమంలో భారత ప్రజలను అందరిని సంఘటన చేయాలని చెప్పి వారిని హిందుత్వం కోసం ముందుకు తీసుకోవాలని చెప్పి భారత ప్రజల సేవలు వినియోగించుకోవాలని చెప్పి అప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో శ్యామప్రకాశ్ ముఖర్జీ గారు ప్రతి దాన్ని విమర్శించుకుంటూ వచ్చేది. మరి వారు విమర్శించిన తరుణంలో ఈ ఒకే చట్టం ఒకే నినాదం ఒకే జెండా ఒకే ప్రధానమంత్రి ఉండాలని చెప్పినప్పుడు ఆయనను వాళ్ళు కాదని చెప్పారు. మరి కాదన్న తరుణంలో ఆయన ప్రత్యేకంగా మనకు ఈ పార్టీ వ్యవస్థాపకులు కాబట్టి దానికోసం పోరాడిరు మన భారతదేశంకు ఎల్లలేని సేవ చేసిరు. మన భారత ప్రధాని గారు వారి జయంతి అయినా వర్ధంతి అయినా కూడా పార్టీ వ్యవస్థను ముందుకు తీసుకుపోయిన మహానాయకులు మహా పోరాట యోధి కాబట్టి ఆయనను గుర్తుంచుకోవడం ఆయన కోసం మనం చేసే సేవ ఎంతైనా కూడా చాలా తక్కువ ఉంటుందని చెప్పి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు మనం చేసిన విధానమైనా లేకుంటే వారు ఎప్పుడైతే భారత ప్రజల కోసం జైలుకి వెళ్ళిరు వారు ఎందుకనంటే ఆ క్రమంలో మనము మొన్ననే మనం ఏం చెప్పినాం అంటే ఈ భారత ప్రజల కోసం సేవడేయడం కోసం చాలా మంది మహానుభావులు అదే కానీ అందులో శ్యామప్రకాశ్ ముఖర్జీ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయనే మన హిందూ భావాలు కలిగిన వ్యక్తి ఎందుకంటే చిన్నతనం నుంచే విద్యాబుద్ధులు నేర్చుకున్న వ్యక్తి అదే విధంగా సేవ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వారు చేసిన సేవను మనం ఖచ్చితంగా గుర్తుంచుకొని ఈ రోజు వారికి జన్మదినం సందర్భంగా మా జమ్మికుంట పట్టణ శాఖ తరఫున ఈ రోజు వారి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ అదే విధంగా వాళ్ళ జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. తనకు వచ్చిన ఓ మంచి